అంటే ఇది ఒక 4-5 మీనింగ్స్ ఇవ్వడం వల్ల టైటిల్ కూడా ఏక్ మినీ కథ అంటే ఓకే ఒక స్మాల్ స్టోరీ ఏమో డ్యూరేషన్ తక్కువేందేమో లేకపోతే ఒక చిన్న ఫ్యామిలీ గురించి చెప్పే స్టోరీ ఏమో కైండ్ ఆఫ్ వేరే వేరే థాట్స్ కూడా ఇస్తుంది ఓకే దాని మీద స్టిక్ ఆన్ అయ్యలేదు దాని వల్ల కూడా మేబీ ఇది చాలా పాజిటివ్ అప్రోచ్ ఫస్ట్ నుంచి వచ్చింది అనుకోవచ్చు అండ్ ఆఫ్ కోర్స్ ఏంటండి యూజువల్లీ తుఫాన్లు తక్కువగా చూస్తూ ఉంటాం సినిమాలో మీరున్న సినిమాలో అదొక తుఫాన్ లాగే ఉంటుంది అనమాట ఆ తుఫాన్ ఎక్కడి నుంచి వస్తుందండి మా రైటర్ రాయి పెట్టే కదా బేసిక్గా గాంధీది నాది ఎప్పుడు మంచి కాంబినేషన్ నేతి ఇడ్లీ సాంబార్లా ఉంటుంది అంటే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా మళ్ళీ ఏక్ మినీ కథ చెప్పినప్పుడు అండి నాకు నేనైతే షాక్ అయ్యాను మా లాంటి ఆర్టిస్టులు మీటర్ వేరే ఉంటుందండి ఇటువంటి కథలు చెప్పినప్పుడు ప్రతిదీ కొంచెం రాంగ్ వేలని థింక్ చేస్తుంటాం డైలాగులు కూడా రాంగ్ వేలని వేస్తుంటాం మమ్మల్ని కంట్రోల్ చేశాడండి ఈ సినిమాకి ఇది ఒక క్లాసిక్ వేలో కంట్రోల్ చేశాడు లేకపోతే మేము ఇంకా ఆ తుఫాను వేరే విధంగా ఉండేది మేము అప్పటికి ఈ సినిమాకి డార్లింగ్ అంగరక్షకుడు అని పెట్టి డార్లింగ్ టైటిల్ అట్లా వేలో ఆలోచించేవాళ్ళం మమ్మల్ని చెయ్యి అట్లా పైకేసి అలా కాదు నేను చెప్పినట్టు చేయలేదు డార్లింగ్ మీకు దండం పెడతాను వేరే మ్యాటర్ అయిపోతుంది అంటే మా లాంటి గ్యాంగ్ ఉంటే అలా డైలాగులు వస్తుంటాయి మమ్మల్ని కంట్రోల్ చేస్తూ ప్లస్ ఇంకోటి ఏంటంటే మా లాంటి వాళ్ళ మధ్య ఒక మూడ్ మెయింటైన్ చేశాడు మా హీరో గారు నాకు అది చాలా హ్యాపీగా నచ్చింది ఎందుకంటే అతను ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు ఒకటే మూడ్ క్యారీ చేశాడు చాలా ఆ కథను అతను మోస్తున్నట్లు అతని వల్లే ఈ సినిమాకి ఇంత వాల్యూ వచ్చిందని నేను 100% నమ్ముతాను అప్పుడెప్పుడన్నా కూడా నవ్వమంటే నవ్వేవాడు కాదు లొకేషన్ లో కార్తిక్ చెప్పేటప్పుడు అంతా కూడా నవ్వు సంతోషం క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేయకూడదు అనే కైండ్ ఆఫ్ దీంట్లో ఆ క్యారెక్టర్ కి ఏదైతే తను ఫీల్ అయ్యాడో అని చాలా మంది కమెంట్లు ఉంటాయి తనదే ప్రాబ్లం ఫీల్ అయ్యి చేసినట్టుంది తప్ప ఇదేదో కథగా ఇదేదో వేరే క్యారెక్టర్ చేసినట్టు ఎక్కడా లేదు అనే దాంట్లోనే తన సక్సెస్ కేవలం హీరో గారి పర్ఫార్మెన్స్ వల్ల హీరో గారిని డైరెక్టర్ గారిని ఆ పర్ఫార్మెన్స్ చేయించడం వల్ల ఈ సినిమాకి మామూలుగా మనం అనుకునే ఒక కథ నుంచి అదొక క్లాసిక్ వేకెళ్ళింది అంటే ఇది ఫ్యామిలీ అందరూ చూడొచ్చు నాకు చాలా మంది ఫ్యామిలీస్ ఫోన్ చేశారండి మా క్యారెక్టర్ అంటే మాది అల్లరల్లరగా ఉంటుంది సినిమాలంతా ఆ అబ్బాయి బాగా చేశాడు అని ఆ అబ్బాయి వల్ల ఈ సినిమాకి అది వచ్చింది అనేది అది రియల్లీ గ్రేట్ బ్రదర్ యా రైటర్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా పొగుడుతున్నారు అండ్ చూసిన జనాలు పొగుడుతున్నారు మెయిన్ గా అది వెరీ ఇంపార్టెంట్ కదా ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండి బట్ ఐ డూ అండర్స్టాండ్ వాట్ వెంట్ బిహైండ్ ఇట్ ఎందుకంటే మీ పేరులో ఉన్న సంతోషాన్ని సెట్ లో రానిలేదు ఎందుకు మీరు సెట్ లో రానిది వేరేలా ఉంది కంప్లీట్ ఒక ప్రాబ్లం ఉన్న పర్సన్ గానే ఫుల్ ఆ పాత్రలో ఏమంటారండి తరకాయ ప్రవేశం గాంధీ గారి స్టోరీ చెప్పగానే నేను ఫస్ట్ రియాక్షన్ డైలింగ్ అది నాకు ఛాన్స్ డైలింగ్ వర్క్షాప్లు చేసేది డైలింగ్ డైలాగ్ ప్రాక్టీస్ చేద్దాం సెట్కి వెళ్ళిపో డైలింగ్ డైరెక్ట్గా ఇలాంటివి నేను చేయొద్దు అంటే గాంధీ గారి స్టైల్ కానీ కార్తిక్ గారి స్టైల్ కానీ ఇట్స్ నాట్ అంటే ఆ స్టైల్ కదండి యూనో దే వెరీ ఆఫ్ ద కఫ్ ఆన్ సెట్ వెరీ స్పాంటేనియస్ వెరీ బికాస్ దట్స్ ద బిలీవ్ దే హ్యావ్ ద స్క్రిప్ట్ అండ్ ఈవెన్ ద కాంప్లిమెంట్స్ అంటే కాంప్లిమెంట్స్ రావడం కానీ ప్రైజ్ రావడం కానీ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఐఎమ్ హంబుల్డ్ కానీ దాని వెంట హార్డ్ వర్క్ నాకు తెలుసండి దాని వెనకాల ఇఫ్ ఇట్ వాజంట్ ఫర్ అ గ్రేట్ స్క్రిప్ట్ అండ్ డైరెక్షన్ I am nothing and I have done nothing. నాకు తెలిసి డైలాగ్ ఒక డైలాగ్ కూడా వేరేగా చెప్పలేదు నేను ఎవ్రీథింగ్ దట్ వాస్ కమింగ్ అవుట్ ఆఫ్ మై మౌత్ ఎవ్రీథింగ్ దట్ ఐ డిడ్ ఇట్ వాస్ ఆల్రెడీ రిటన్ అండ్ గివెన్ టు మీ ఇట్ ఈస్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ థింగ్స్ ఐ హావ్ డన్ ఇన్ మై లైఫ్ అండి నేను చాలా హ్యాపీగా చేసిన సినిమా మమ్మల్ని వెళ్ళాల్సిందా ఇంకప్పుడు అంగరక్షకుడు టైటిల్ పెడతా స్టార్టింగ్ బద్రాలు వర్క్ షాప్ చేద్దాం అన్నాడు ఎందుకు కలిగి వర్క్ షాప్ డైరెక్ట్ గా వచ్చి చేసే అదే పెద్ద ప్రాబ్లం నా ప్రాబ్లం ఏంటంటే ఈ 10 రోజుల వర్క్ షాప్ లో అతనికి గ్లైడ్ పోయిన డౌట్ సెట్లోనే సెట్ చేస్తే పోద్ది సెట్కి వచ్చిన తర్వాత అయితే తప్పించుకోలేరు కదా ఖచ్చితంగా ఉండాల్సిందే ఇంకా అదైతే కానీ ఈయన క్యారెక్టర్ కూడా అండి మామూలుగా అయితే అసలు నిజంగా మాకు అనిపించింది నిజంగా మీరు యూనో బాత్రూమ్ ట్యాబ్లు అవి నిజం చెప్తున్నానండి ఫస్ట్ ఏక్ మనీ కథ అనగానే ఆ ప్లంబర్ అబ్బాయి అంటారండి ఆ తర్వాతే సినిమా గురించి మాట్లాడతారు బ్రదర్ గ్రేట్ జాబ్ బ్రదర్ లక్కీ నీకు ఇన్నాళ్ళు వెయిట్ చేసినందుకు నీ జన్మ ధన్యం అనేంత కరెక్ట్ పడింది నీకు సరే మీ క్వశ్చన్ కి సప్తగిరి గారు ఆన్సర్ చేసేసినా లేదు నాకు రిలీజ్ అయిన రోజు అన్న ఫోన్ చేశారు తమ్ముడు అదే అన్న స్టైల్లో చెప్పాడు అది మీడియా ఉంది కాబట్టి చెప్పలేము ఆ స్టైల్లో చెప్పాడు సరే అయిపోయింది ఫోన్ పెట్టేసి కదా ఓకే మెచ్చుకున్నారు అప్పుడు మళ్ళీ ఒక 2 hours మళ్ళీ ఫోన్ చేశాడు తమ్ముడు మళ్ళీ సాయంత్రంగా ఫోన్ చేశాడు తమ్ముడు ఇన్‌స్టాల్‌మెంట్ బేస్ లో వచ్చింది లేదండి మళ్ళీ రిపీట్ చూస్తాం కదా మళ్ళీ రిపీట్ చేసినప్పుడు అరే ఇప్పుడు కొత్తగా కనపడ్డాడే అరే ఇప్పుడు బలే చేసాడే ఇప్పుడు ఎరగదీసాడే ఇప్పుడు అందరిని తొక్కేస్తాడే అనే భయం కూడా వచ్చింది ఏది జాగ్రత్తలు చేసుకో తమ్ముడు నీకు వస్తాయి సినిమాలో ఆ తన్నా వస్తాయి తన్నా ఓకే సార్ పెడసనా ఎప్పుడైనా సప్తగిరి గారితో వర్క్ చేసేటప్పుడు అనిపించిందా ఆయన కంప్లీట్గా మరి ఆ రోల్ని బాగా ఓన్ చేసేసుకుంటారు మరి ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఓన్ చేసుకుంటారని మీకు ఎప్పుడైనా అనిపించిందా కాదు మీకు గుర్తుందా ఈ ఫిలిం చేసే టైంలో మీరు ఆయన చాలా ఓన్ చేసేసుకున్నారు రోల్ని భయంకరంగా ఓన్ చేసేసుకున్నారు నా దురదృష్టం ఏంటంటే ఆయన ప్యాంట్లో కాకుండా పంచలో ఉన్నారు ఈజ్ లైక్ సో ఇది నేను ఇంకా రివీల్ చేయాలనుకుంటున్నాను ఐ డోంట్ వాంట్ టు రివీల్ మీరు ఆలోచించుకోండి ఆ సినిమా వచ్చినప్పుడు లేదు మనము ఎక్స్ట్రీమ్ అయినప్పుడు దాన్ని మీటర్లో పెట్టడానికి డైరెక్టర్ మనోడితో వచ్చిన బాధ ఏంటంటే నాకు సినిమా మొత్తం ఉంటానండి నేను కానీ సినిమాకి చేసేది 1.5 డే అర్థమైందా 1 డే ఈ సినిమాకి ఒక్కదాన్ని 4 డేస్ చేసాము వెంకటాద్రి రేపు త్రోట్ ఉంటానండి ఫస్ట్ నుంచి ఎండ్ అయ్యేది కూడా నాతోనే సినిమా కాకపోతే కరెక్ట్గా 1.5 డే చేశాను ఒక నైట్ 1 డే అయిపోయింది నువ్వు వెళ్ళిపో అన్నాడు అంటే ఇంత నువ్వు వెళ్ళిపో లేదన్నాడు డబ్బింగ్ మాత్రం 2 రోజులు చెప్పా సినిమాకి వెళ్ళినప్పుడు మొత్తం ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నాతోనే ఎండింగ్ నాతోనే ఏమంటే ఏంటంటే అది బడ్జెట్ ప్రాబ్లం వలన అంటే రెమ్యునరేషన్ ఇవ్వలేకనా లేకపోతే ఎక్కువ భరించలేకనా ఈ రెండు అందరినీ అడిగే క్వశ్చన్ ఇక్కడ కూడా అడుగుదాం అనుకుంటున్నా లైక్ అంటే సినిమాలు స్టోరీలు కథలు వినడం యాక్టింగ్ చేయడం కాకుండా సో ఖాళీ టైం దొరికినప్పుడు బ్రెయిన్ ఎక్కువ ఎక్కడ ఎంగేజ్ చేస్తూ ఉంటారు మాక్సిమం సినిమాలు చూస్తామండి బుక్స్ అంత మించి ఉండదు ఎక్సర్సైజ్ చేసుకుంటారు చాలా బోరింగ్గా ఉంటుంది మీకు ఆన్సర్ అంత మించి ఏం చేయండి బోరింగ్ అనా అండి ఇన్స్టాగ్రామ్లో ఫీమేల్ ఫాలోయింగ్ తగ్గిపోయి ఉంటుందేమో చూడండి ఈ సినిమాతోనే అండి సోషల్ మీడియా ఈజ్ ఇన్ టు సోషల్ మీడియా ఫర్ దిస్ మూవీ ఏంటంటే మీకు మనుషులు చూస్తే ఏమైనా చిరాగ్గా ఉంటుందా మనుషులతో ఉండకూడదు అనిపిస్తూ ఉంటుందా ఈ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక ప్రామిసింగ్ యాక్టర్ దొరికాడు అది నువ్వే 100% చెప్తున్నాను బ్రదర్ మీకు చాలా గ్రేట్ ఫ్యూచర్ ఉంది నో డౌట్ మీరు వీళ్ళు చెప్పినట్టు ఆ ఫేస్బుక్ ఆ ఇన్స్టా ట్విట్టర్ వీటన్నిటిలోకి ఎంటర్ అయిపోవాలి మీరు మీ ఫ్యాన్ ఫాలోయింగ్ లో మేము కూడా ముందుకు నడిచిపోవాలి యా ఎందుకంటే బేసిక్ గా ఎందుకు సోషల్ ఎక్కువగా ఇష్టం ఉండదు మీటింగ్స్ కానీ పార్టీస్ కానీ మనుషులు కానీ అంటే అంతకుముందు సినిమాలు తప్పితే వేరే ప్రపంచం నిజంగా లేదు అది ఇక్కడ ఎవరికి లేదండి మీరేమో నన్ను స్పెషల్గా నన్ను అడుగుతున్నారు కానీ ఇక్కడ సినిమాల మించి ఏం లేదు ఆర్పి బిజినెస్ పార్క్ అంట ఇంటర్వ్యూ అయిపోయింది అయిపోకూడుతున్నాను నేను మీరు వెళ్ళాలి 2 లోపల తెలుసు నాకు ఏమండి నాకు తెలిసి ఆయన ఉంటే నిజంగానే డామినేట్ చేసేలా ఉన్నారు ఇంక ఏమి నవ్వడమే పని అయిపోయింది అండ్ సినిమాలో మీ ఇద్దరిని చూస్తే ఎంత నవ్వామో ఇవాళ కూడా అంతే అంతే నవ్వులు ఉందన్నమాట నమస్తే పీపుల్ వాట్సాప్ దిస్ ఇస్ అలేఖ్య హారిక ఫర్ మోర్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు హాయ్ దిస్ ఇస్ సుధా చంద్రన్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఐజీ తెలుగు హాయ్ నేను మిలాస్య లేటెస్ట్ అప్డేట్స్ మూవీ న్యూస్ మూవీ గాసిప్స్ మూవీ రివ్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు హాయ్ దిస్ ఇస్ ఎం మోనల్ గజ్జర్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐజీ తెలుగు